हाय फ्रेंड्स, वेलकम टू राम्स हैप्पी होम। ई रोज नेनु सेमिया केसरी एला तयार चेसुकोवालो चूपिस्तानु। दानिकि मुंदु ओक चिन्न रिक्वेस्ट, ई वीडियोनि कंप्लीट गा लास्ट वरकु चूडंडि। अलागे मीकु ई वीडियो नच्चिनट्लयिते लाइक चेसि सब्स्क्राइब चेयडं मात्रं मर्चिपोकंडि। लेट चेयकुंडा रेसिपी चूद्दां। ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి। నెయ్యి కరిగాక 1 పావు కప్పు కాజు వేసుకోవాలి। కాజు సగం ఫ్రై అయ్యాక 10 వరకు ఎండు ద్రాక్ష వేసుకోవాలి। రెండింటిని కలిపి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి। వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి। ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మన చాయిస్ ని బట్టి ఉంటుంది, క్వాంటిటీ కూడా మన చాయిసే। ఇప్పుడు అదే కడాయిలో 2 కప్స్ సేమియా యాడ్ చేసుకోవాలి। ఆల్రెడీ కడాయిలో నెయ్యి ఉంది కాబట్టి నేను మళ్ళా యాడ్ చేయలేదు, మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా యాడ్ చేయండి। స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాని గోల్డ్ కలర్ వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి। ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి। అదే కడాయిలో 2 కప్స్ సేమియా తీసుకున్నాం కాబట్టి సేమియా తీసుకున్న కప్తోనే 4 కప్స్ వాటర్ తీసుకోవాలి। 3 మినిట్స్ హైలో వాటర్ని మరిగించుకోవాలి। ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాని వేసి 7 మినిట్స్ మూత పెట్టి వాటర్ మొత్తం అయిపోయి దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి। సెవెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా దగ్గరగా అయి ఉంటుంది। ఈ టైంలో 1 పించ్ ఫుడ్ కలర్ని వాటర్లో కలుపుకొని వేసుకోవాలి। నేను లెమన్ ఎల్లో కలర్ యూజ్ చేశాను। కలర్ మొత్తం సేమియాలో బాగా కలిసేలా కలుపుకోవాలి। ఇప్పుడు 2 కప్స్ సేమియాకి 1 కప్ షుగర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి। 1 కప్ షుగర్ అనేది మాక్సిమం సరిపోతుంది। మీకు ఇంకొద్దిగా స్వీట్నెస్ కావాలి అంటే ఇంకో 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి, అంతకంటే ఎక్కువైతే వెగటగా అనిపిస్తుంది। ఓ 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి। షుగర్ వేసుకున్నాక సేమియా మరలా పలుచగా అవుతుంది। సేమియా మొత్తం మరలా దగ్గరగా అయ్యే వరకు 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి। ఈ స్వీట్ మొత్తం దగ్గరగా అయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది। ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి, ఎందుకంటే మరీ గట్టిగా ఉన్నా కానీ చల్లారాక సేమియా అనేది ఊరికే గట్టిపడుతుంది కాబట్టి కొద్దిగా మరీ గట్టిగా లేకుండా చూసుకోవాలి। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి చాలా ఫాస్ట్గా అయిపోయే సేమియా కేసరి స్వీట్ రెడీ అయిపోయింది। దీనిని మామూలు టైంలో తినడానికే కాకుండా ఫెస్టివల్స్ అప్పుడు ఫాస్ట్గా చేసుకోవచ్చు। మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి। మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి। Thanks for watching.